దళితుల హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఒకటి చేస్తూ దళిత ఐక్యతకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర తెలంగాణ తారతమ్యం లేకుండా జై భీమ్ అనే నినాదానికి కట్టుబడి ఉండాలని సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న మార్గ మధ్యంలో సూర్యాపేటలో ఇదిగో నా రక్త సంబంధికులందరూ కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి సత్కారంగా శాలువా కప్పినందుకు హసేన్ గారు అనే టీం మొత్తానికి కూడా జై భీమో తెలియజేస్తున్నాను. ఎవరం ఎక్కడున్నా సరే దళితుల హక్కులు ప్రధానంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేకమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాల్లో ఉన్నా ప్రతిపక్షాల్లో ఉన్నా లేకపోతే రకరకాల ఆర్గనైజేషన్లో ఉన్నా ఈరోజు హసేన్ గారు అందరినీ ఒకచోట చేర్చి తను నడుపుతున్నటువంటి ఉద్యమం ఒకవైపు ప్రభుత్వంతో అనేకమైన అంశాల మీద అవసరమైతే పోరాటం అవసరమైతే చర్చలు ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుందంటాడు. డైలాగ్కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ సమయంలో ఈ కాలంలో దళితులందరూ కూడా బహుజన సమాజం మొత్తం కూడా ఒకే ఒక ఆలోచనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకునే క్రమంలో పాలక వర్గాలుగా రాజకీయ పార్టీలుగా రకరకాల మనుషులు ఉండవచ్చు కానీ ఏదేమైనా సరే ఎవరు ఎక్కడున్నా సరే దళితుల హక్కుల కోసం పోరాడే క్రమంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఐక్యమత్యమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా యూ యునైట్ ఫస్ట్. మీరు ఒకటి కాకుండా మీరు ఐక్యమత్యంతో లేకుండా ఎవరెవరు ఎక్కడెక్కడున్నా సరే వాయిస్ ఒకే వాయిస్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీ వాయిస్ మాత్రమే వాయిస్లెస్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా చేయగలిగిన నాడు ఈ రాజ్యం అందవుతుంది, ఈ దేశం అందవుతుంది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని బ్రతికించిన థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.